విశాఖ నియోజకవర్గ పరిధిలోని బుర్గంహార్ మండలం బుడ్డగూడెం సోంపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే సమస్యలను పరిష్కరించగలనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుర్గంహార్ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ రోజ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, వంశీ, తోటమల్లు భిక్షం పాల్గొన్నారు. ఉచితంగా కళ్ళ రోడ్లు ఇస్తా ఉన్నారు, ఉచితంగా ఆపరేషన్ కూడా మన గవర్నమెంట్ చేయిస్తా ఉంది. అవే కాకుండా ఇవాళ రైతాంగానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు రైతాంగానికి, సకాలంలో ఇత్తనాలు, ఎరువులు, అదేవిధంగా ఇవాళ మన పంట పెట్టుబడి సహాయం ఎకరానికి 8000, మొన్ననే ఎకరానికి 4000 అందుకున్నారు రైతులు. మళ్ళీ రేపు అక్టోబర్లో వచ్చే నెల ఇవాళ 30వ తారీఖు ఒకళ్ళు వచ్చే మధ్య నీటి నిలబెట్టండి.